రాత్రి క్రీస్తుని వెలుపుంటున్నాడా? క్రీస్తుని లోపల నువ్వు దేవుడి చేతిలో ఉన్నటువంటి ఒక సజీవమైన ఆయుధమా, లేకుంటే సాతాను చేతిలో ఉన్న ఒక బలహీనమైన ఆయుధమా? దేవుని కొరకు వెలిగించబడిన మనోనేత్రాలు వెలిగించబడిన దేవుని కొరకు బతికే వ్యక్తివా, లేకుంటే మనోనేత్రాలు కూడా మూయబడిన పుట్టివాడే? ఈ వ్యక్తి జీవితం అంతా దుర్భరంగా మార్చబడి చివరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. లోతైన పశ్చాత్తాపం కలిగింది. తను అనుకున్నాడు, అయ్యా 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 నువ్వు నా జీవితంలో చాలా అవకాశాలు ఇచ్చావు, కానీ నేను పోగొట్టుకున్నాను. నువ్వు అన్యాయస్తుడు కాదు, నువ్వు న్యాయస్తుడు, నువ్వు న్యాయవంతుడు. నేను ఈ బంధకాలలో ఉండడానికి కారణము, ఈ బంధకాలలో ఉండడానికి కారణము నువ్వు న్యాయవంతుడు. నేను సింహపు కళేబరాన్ని తినకూడని అపవిత్రతను తాకినా కూడా ఆ రోజు చూసి చూడనట్టున్నావే. ఎంత జాలి గల దేవుడయ్యా! నేను ధర్మశాస్త్రాన్ని మీరు నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నేను ప్రవర్తించినా కూడా ఆ రోజు కూడా నన్ను చూసి చూడట్టు క్షమిస్తూ వచ్చావే. ఎంత జాలి గలిగిన దేవుడయ్యా! నేను వేషాలతో తిరుగుతున్నప్పుడు, నా జీవితం అంతా పదల వ్యవస్థలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు కూడా నా జీవితంలో ఎక్సెప్షన్ చూసి చూడట్టుగా నా కొరకు జాలి చూపించావే. ఎంత ప్రేమ కలిగిన దేవుడయ్యా! ఇప్పుడు ఈ వ్యక్తిలో మిగిలినది ఒకటే ఒకటి, పశ్చాత్తాపము. లోతైన పశ్చాత్తాపం కావాలి. దేవుని రాత్రి పైపైన భక్తి కలిగి దేవుని శక్తి ఆశ్రయించిన వాళ్ళు నీ పైపైన భక్తి కలిగి జీవితంలో నువ్వు ఎవరిని మార్చలేవు, ఎవరిని తాకలేవు. నీ నుండి తాకాలన్నా, నీ నుండి ప్రవహించాలన్నా, నీ నుండి దేవుని యొక్క తరంగాలు మనుషులు తాకాలన్నా, ఆయన యొక్క శక్తి నీలో ప్రవహించాలి. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. రాత్రి ఇవ్వగలవా నీ జీవితాన్ని, మార్చుకోగలవా నీ జీవితాన్ని? అవకాశాలు పోగొట్టుకుంటున్నావు, ఇచ్చిన జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు, ఇచ్చిన యవన ప్రయాణాన్ని పోగొట్టుకుంటున్నావు, ఇచ్చినటువంటి తలాంతులు పోగొట్టుకుంటున్నావు, ఇచ్చిన ప్రతి దాన్ని దేవుని కోసం వినియోగించకుండా పోగొట్టుకుంటూ ప్రతిరోజు పతన వ్యవస్థకు వెళ్ళిపోతున్నావు. నా దేవుడు ప్రేమామయుడు, చూసి చూడట్టున్నాడు అనుకుంటున్నావే. ఎంత గుడ్డివాడుగా బతుకుతున్నావు సహోదరుడా, సహోదరుడు ఎంత గుడ్డివాడైపోయావు. జరిగిన సంగతి ఏంటో తెలుసా? ఈ వ్యక్తి ఒకే ఒక ప్రార్థన చేయాలి. తాను అభిషేకించబడిన ఆరంభంలో చేశాడు, దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు, కళ్ళెప్పుడు జరగలేదు. తన జీవితంలో ఎక్కడ కోల్పోయాడో దాన్ని వెతకడానికి ఇష్టపడ్డాడు. ఏ పరిస్థితుల్లో పోగొట్టుకున్నాడో ఆ పోగొట్టుకున్న పరిశుద్ధం కొరకు వెంబర్లాడడం ప్రారంభించాడు. ఎక్కడ తన రక్షణ జీవితాన్ని పోగొట్టుకున్నాడో అక్కడ తిరిగి పొందుకోవడానికి లోతైన పశ్చాత్తాపం కోసం పరిశుద్ధపరిస్తున్నాడు. రాత్రి దేవుని కోసం లోతైన పశ్చాత్తాపం కలిగిన మనుషులు దేవునికి కావాలి. లోతైన పశ్చాత్తాపం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. ఈ వ్యక్తి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? నాతో పాటు చూడండి దయచేసి. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 10:18-20:28 అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. గట్టిగా చదువు. దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. నన్ను బలపరచు. అతడు చేసిన చివరి ప్రార్థన, దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఓ లార్డ్ అండ్ రిమెంబర్ మీ, ఐ ప్రే యు ఓన్లీ దిస్ టైమ్. ఐ హావ్ టు మిస్ ఇట్ మెనీ టైమ్స్ అండ్ ఛాన్సెస్ ఇన్ మై లైఫ్. At last, once I ask that one question to the Lord, please and remember me. Okka okka chum kosam devu daggara velukutunnadu manushudu. Okka sari nannu gnyapakam chesko, okka sari gnyapakam chesko. Ante ithra jeevithamlo enni sarlu devu gnyapakam chesukunna marichipoyade, ఎన్ని సార్లు దేవుడు దర్శిస్తూ ఉన్నా వాటిని తిరస్కరించాడే, ఎన్ని సార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నా వాటన్నింటిని తిరస్కరించి తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికాడే.
ఆయన తన జీవితంలో దేవుడు కోసం ఒక తీర్మానం చేసినట్టు ఈ రాత్రిలో ఒక తీర్మానం చేయాలి. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి మరలా నాకు నన్ను ఒక్కసారి బలపరచు. నేను పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని తిరిగి మరలా నాకు దయచేయి. నేను పోగొట్టుకున్న అభిషేకాన్ని తిరిగి మరలా నాకు దయచేయి. నేను పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధతను తిరిగి మరలా నాకు దయచేయి. నేను పోగొట్టుకున్న ఆ గంటల కొలది ప్రార్థన జీవితాన్ని తిరిగి మరలా నాకు దయచేయి. నేను పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి మరలా నాకు దయచేయి. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. మనుషుడు ప్రార్థన దేవుడు వినడానికి ఆకాశముల నుంచి ఆయన చెవి యొక్క ఆలకించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, చెవి యొక్క ఆలకించాడు. ఈ రాత్రి ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడి ప్రార్థన వినడానికి ఇక్కడ నిలిచి ఉంచు. అందుకే మొదటి యోహాను రాసిన సువార్త 1:9 రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రుడు చేస్తుంది. 9 రాయబడింది, మన పాపమును మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి, సమస్త దుర్నీతి నుండి. ఈ రాత్రి ఏ దుర్నీతిలో ఉన్నా, ఏ పాపములో ఉన్నా, ప్రతి పాపము నుండి, ప్రతి పాపము నుండి. అది ఒకటి కాదు, రెండు కాదు, చెడ్డవి కాదు, చీకటి కాదు, రహస్య పాపాలు ఏవైనా సరే ఈ రాత్రి దేవుడితో చెప్పాలి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నేను గుడ్డివాడిగా మారిపోయాను, బందికారంలో మారిపోయాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమని సంసోను ప్రార్థించాడే, అలాగ నువ్వు ప్రార్థించగలవా? అవకాశాలు పోగొట్టుకున్నావు, అవకాశాలు పోగొట్టుకున్నావు, అవకాశాలు పోగొట్టుకున్నావు, బతికున్నాను అంటున్నావు, కానీ నువ్వు ఎప్పుడో చచ్చావు. సచ్చిన నిన్ను మరలా ఈ రాత్రి బతికించడానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశమే ఈ 15వ తారీఖున. కొట్టండి చెప్పండి గట్టిగా, దేవుడు నీకు ఇచ్చిన ఈ పరిశుద్ధాత్మ శక్తి యొక్క అవకాశమే ఈ 15వ తారీఖున. ఇవ్వగలవాన్ని జీవితాన్ని మార్చుకోగలవాన్ని జీవితాన్ని లోతైన పశ్చాత్తాపం దగ్గర రాగల ఈ వ్యక్తి చేసిన ప్రార్థన ఫిలిస్తీయులందరూ, ఒకప్పుడు ఈ వ్యక్తిని చూస్తే వాళ్ళందరూ భయపడ్డారు, కానీ ఇప్పుడు ఈ వ్యక్తిని చూస్తే వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఎప్పుడు పరిశుద్ధాత్మతో ప్రశ్న వేయలేదు. ఒకప్పుడు నిన్ను చూస్తే అందరికి భయం కలిగేది, ఒకప్పుడు నీ ప్రార్థన చూస్తే అందరికి భయం కలిగేది. చివరికి ఈ రోజు నిన్ను ఎవరు గుర్తించలేకపోతున్నారు, ఎవరు మతించలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? శత్రువు చేతిలో నువ్వు ఓడిపోతున్నావు బిడ్డా, శత్రువు చేతులు ఓడిపోయి రాత్రి ఓడిపోయిన జీవితాలు, చెడిపోయిన జీవితాలు నా ప్రభు అయిన యేసయ్య కావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా, నా ప్రభు అయిన యేసయ్య కావాలి. ఓడిపోయిన జీవితాలు దేవుని కావాలి, కృంగిపోయిన జీవితాలు దేవుని కావాలి, సాక్ష్యం లేని జీవితాలు దేవుని కావాలి, నిస్సహాయతలో ఉన్న జీవితాలు దేవుని కావాలి, దేవుని యొక్క వైరాగ్యాన్ని కోల్పోయి స్థితిలో ఉన్న జీవితాలు దేవుని కావాలి. రాత్రి నువ్వు దేవుని కావాలి. సంసోను అడిగిన ఒకే ఒక మాట, నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి మరలా నన్ను బలపరచు, ఒక్కసారి మరలా నన్ను అభిషేకించు, ఒక్కసారి మరలా నన్ను జ్ఞాపకం చేసుకోమని తన బందీ కానాల్లో ఉండి మొరపెడుతున్నాడే. ఇంకా నువ్వు బందీకారులకు వెళ్ళక మునిపే, ఇంకా మరణతలు గుడ్డితనం కలగక మునిపే, ఇంకా నీ కళ్ళు ఓడమెరగ మునిపే, ఇంకా శత్రువు చేతులు ఓడిపోక మునిపే, ఇంకా శత్రువు బందీగా చూడక మునిపే, ఈ రాత్రి ఉన్న స్థితిలో నువ్వు దేవాలను జ్ఞాపకం చేసుకోమని నీ హృదయాన్ని ఏసయ్యకిచ్చి రక్షించబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి. కొట్టడి చెప్పలే గడిగా, నువ్వు రక్షించబడి వెళ్ళాలి, మారు మనసు పొంది వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ఇక్కడ నిలిచి ఉన్నది. ఎంత ఘోరమైన పాపిరైనా, ఎన్నిసార్లు పడిచిన వ్యక్తినైనా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు ఎన్నిసార్లు తిరిగి చచ్చిన వ్యక్తి, మరలా నిన్ను పరిశుద్ధులుగా చేసి సమాజం నిలువ పెట్టి సాక్ష్యాన్నిచ్చి నిన్ను తిరిగి మరలా సింహాసనం ఎక్కించగలిగిన దేవుడు నజరేడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. కోల్పోయిన సాక్ష్యాన్ని తిరిగి ఇవ్వగలడు, కోల్పోయిన కుటుంబ జీవితాన్ని కట్టగలడు, కోల్పోయిన పరిశుద్ధతను మరలా తిరిగి కట్టగలడు, కోల్పోయిన ప్రార్థన జీవితాన్ని కట్టగలడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి రాత్రి దేవుని ఆత్మచేత లేపబడబోతున్నావు. ఒకటి చెప్పండి గట్టిగా, దేవుని ఆత్మచేత నువ్వు లేపబడబోతున్నావు. హి విల్ రైజ్ అప్ ఫ్రమ్ ద బాండేజెస్. God will make it as an iron pillar to you this night. ఈ రాత్రి దేవుడు నీకు ఒక ఇనుప స్తంభం కింద చేయాలనుకుంటున్నాడు.
ఇప్పటిదాకా నువ్వు అటు ఇటు ఊగిపోతున్న వ్యక్తి కావచ్చు, ఈ రాత్రి నుంచి నువ్వు ఒక ఇనుప స్తంభంగా దేవుని కోసం చేయబడబోతున్నావు. ఆమేన్. దేవుని కోసం ఒక బలమైన ఇత్తడి స్తంభంగా దేవుడిని చేయబోతున్నావు. నీ పట్ల దేవునికి ప్రణాళిక ఏంటో తెలుసా? నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు, దేవుని ఏర్పాట్లో ఉన్నావు. దేవుని చేత ముద్రించబడిన ఏకైక వ్యక్తివి నీవు మాత్రమే, నీవు మాత్రమే, నీవు మాత్రమే. ఈ రాత్రి నువ్వు శత్రువుతో చెప్పాలి, ఎందుకంటే రోమిల పత్రిక 16:20 రాయబడింది, సాతాను యొక్క అధికారాన్ని ఇప్పుడు నీ కాళ్ళతో చితక తొక్కడానికి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపెట్టుకో ఒక్కసారి. అవును, నా దేవుడు నాకు అధికారం ఇచ్చాడు సాతాన్ని నా కాళ్ళతో చితక తొక్కగలను. ఈ రాత్రి దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని గుర్తించేటట్టుగా చేశాడు. ఇంకా నీకు అభిషేకాన్ని ఇచ్చిన అభిషేకం లేని వ్యక్తిగా చిత్రీకరించాడు. ఇంకా నువ్వు బలమైన వ్యక్తమైన నేను బలహీనుడిగా చూపించాలనుకున్నాడు. ఇంకా దేవుని కోసం రోషమైన వ్యక్తమైన ఇంకా చావా లేని వ్యక్తిగా నేను చచ్చిపోయిన వ్యక్తిగా చూపించాలనుకుంటున్నాడే. ఈ రాత్రి వాడిని తొక్కి జయించగలవా, లేకుంటే నువ్వు వాడి చేతిలో చచ్చిపోగలవా ఆలోచించి చూడు. నువ్వు తిరిగి పైకి లేస్తే ఈ ప్రాంతం అంతా మార్చబడుతుంది. ఒకటి చెప్పండి గట్టిగా, నువ్వు మళ్ళా ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీళ్ళంతా తిరిగి కట్టబడుతుంది. నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే ఈ సంఘం నూతన ఆత్మత నింపబడుతుంది. నువ్వు ప్రార్థించడం ప్రారంభిస్తే ఈ ప్రాంతం అంతా క్రీస్తుకు లోబడిపోతుంది. దేవుని పాదాల చెంతకు నశించిపోతున్న ఆత్మను తీసుకురాగలిగిన ఏకైక వ్యక్తి రాత్రి నువ్వు దేవుని కావాలి. సంసోను చేసిన ఒకే ఒక ప్రార్థన సంసోనుతో పాటు శత్రువులందరినీ నేల కూర్చింది. 3,000 మంది ఆ రోజు నేల పట్ల కూలిపోయి బలాఢ్య వ్యక్తి వారి మధ్యలో కలిసిపోయారు. తన జీవితం ఆరంభం బాగానే ఉంది, ముగింపు ఎంత ధైర్యంగా మార్చబడింది. ఈ రాత్రి ఆరంభం చాలా బాగుంది, కానీ ముగింపు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాము. అందుకే కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు అని రాయబడింది. ఈ రోజు నువ్వు అనేక సార్లు ఆరంభించావు, కానీ నీ అంతము మాత్రం నా యేసయ్య చేత మహిమకరంగా ముగించబడబోతుంది. కొట్టండి చెప్పండి గడిగా, నా యేసయ్య చేతిలో నీ పరిచర్య మహిమ కలిగిన పరిచర్యగా ఉండబోతుంది. ఈ రాత్రి నా దేవుని చేతిలో నువ్వు ఒక వాడబడే పాత్రగా ఉండబోతున్నావు. ఈ రాత్రి నా దేవుని చేతిలో ఒక శక్తివంతమైన జీవితాన్ని జీవించబోతున్నావు. ఈ రాత్రి నా దేవుని చేతిలో ఒక బల సూచికైన మందసముగా దేవుడిని కదిలించబోతున్నావు. ఇవ్వబడిన అధికారం ఏంటో తెలుసా? యిర్మీయా గ్రంథం 1:10 రాయబడింది, జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించాను. దేవుడు జనాల మీద రాజ్యాల మీద నన్ను అధికారిగా చేశాడు. నువ్వు ఎవరికి అధికారి కాదు, ఎవరికి బానిస కాదు. దేవుడిని నేను అధికారిగా చూడాలనుకుంటున్నాను. కానీ ఈ రాత్రి దేవుడు నేను కోరుకుంటుంది, ప్రభువా నన్ను ఒక్కసారి నువ్వు ఎక్కడ నీ అధికారాన్ని కోల్పోయావో, ఎక్కడ నీ జీవితం లోపభూయిష్టంగా మార్చబడిందో, ఎక్కడ నీ జీవితంలో బలహీనుడైపోయావో, ఏ పరిస్థితుల్లో కృంగిపోయావో, ఏ పరిస్థితుల్లో నెట్టివేయబడ్డావో, పడిపోయిన స్థితిలోంచి నువ్వు పైకి లేస్తే శత్రువులందరూ నీ పాదాల కిందకు వచ్చి సాగిలి పడతారు. కొట్టడం చెప్పండి గట్టిగా, శత్రువులందరూ నీ పాదాల తూలి నల్లినట్టు దేవుడు చేస్తాడు. శత్రువులందరూ నీ పాదాల ఇంత ఓడిపోడు. రాత్రి నీ జీవితంలో దేవుడు ఒక జయ సూచకమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన నిన్ను ఇక్కడికి నడిపించాడు. నువ్వు రాను అన్నావు ఈ మీటింగ్కి, నేను రాలేను అన్నావు, నేను అక్కడికి రాను అన్నావు, నువ్వు రాను అన్న దేవుడు నడిపించాడు. ఎందుకో తెలుసా? నిన్ను గొప్పగా అభిషేకించి ఇక్కడి నుంచి పంపించడానికి, బలమైన అభిషేకం నీ మీద ఉంచడానికి, నేను మళ్ళా 700 ఆత్మతో అభిషేకించడానికి, మళ్ళా నీ దేవుడు తలాంతులతో నింపడానికి, దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపి వాడుకోవడానికి లేచి నిలబడి అందరం లేచి నిలబడి